ఓకే, రోమన్ నెంబర్ 1 సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2y/x. సో దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్ సొల్యూషన్. సో గివెన్ ఈక్వేషన్, ముందుగా ఇచ్చినటువంటి ఈక్వేషను డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2y/x. సో మనం వేరియబుల్ సెపరబుల్ మోడల్లో ఉన్నాం. సో బై వేరియబుల్ సెపరబుల్, సో వేరియబుల్స్ని సపరేట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. డివై బై వై, ఈ వైని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాం, డిఎక్స్ రైట్ సైడ్. డివైలు డిఎక్స్లు ఎప్పుడు కూడా న్యూమరేటర్లో ఉండాలి. సో డిఎక్స్ రైట్ సైడ్ వెళ్ళినట్టయితే 2 × dx/x వస్తుంది. సో వేరియబుల్స్ సపరేట్ అయిపోయినా డివై బై వై, వైలన్నీ లెఫ్ట్ సైడ్, ఎక్సలెంట్ రైట్ సైడ్. నౌ టేక్ ఇంటిగ్రల్, ఇంటిగ్రల్ తీసుకోవాలి. ఇంటిగ్రల్ డివై బై వై ఇజ్ ఈక్వల్ టు 2 × dx/x. సో ఇవన్నీ కూడా లాగే వస్తుంది ఫార్ములా. ఇంటిగ్రల్ డివై బై వై అంటే లాగ్ మోడ్ వై, ఇది లాగ్ మోడ్ ఎక్స్. సో ఇక్కడ కూడా మనం లాగ్ సి అని రాసుకుంటే బాగుంటుంది. సో ఇంటిగ్రల్ డివై బై వై దట్ ఈస్ లాగ్ మోడ్ వై దట్ ఈస్ ఈక్వల్ టు 2 × dx/x మీన్స్ లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. ఓకే, సో లాగ్ వై ఇజ్ ఈక్వల్ టు లాగర్థంకి ముందున్న నెంబర్స్ మనం పవర్స్లో రాసుకోవచ్చు. సో ఇట్ బికమ్ లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ సి. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్. లాగ్ ఎంఎన్ అనేది ఫార్ములా, లాగ్ సి ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సి. నౌ క్యాన్సిల్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, వి గెట్ వై ఈజ్ ఈక్వల్ టు సి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్, ఈజ్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఓకే, రైట్.